खलिस्तानी सानुभूति परुडु अमृत पाल देशं विडिचिपोई पारिपोये प्रयत्नालो उन्नट्लु निघा वर्गालु अनुमानिस्तुन्नायि। सोर्सेस से यह कंफर्म हो रहा है, पंजाब के होशियारपुर में पुलिस का बड़ा सर्च ऑपरेशन चल रहा है। ప్రత్యేక దేశం కోసం మళ్ళీ రగులుతున్న ఈ తీవ్రవాదమే ఖాలిస్తాన్. అప్పుడెప్పుడు బ్రిటిష్ కాలంలో మొదలైన ఖాలిస్తాన్ గొడవ మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన న్యూస్ లో చూసిన గత వారం రోజులకు ఎందుకు ఎక్కువగా కనబడుతుంది? అసలు ఈ అమృతపాల్ సింగ్ ఎవరు? ఇతనికి మన హోమ్ మినిస్టర్ని బెదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ వీళ్ళకి బ్యాక్ బోన్ గా ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? అండ్ మన దేశాన్ని ఖాలిస్తాన్ గొడవ చిన్నాభిన్నం చేయనున్నదా? అండ్ మన శత్రువులు ఎవరైతే ఉన్నారు, ఈ గొడవని యూజ్ చేసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు? ఇలాంటి డీటెయిల్స్ అని వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. असली खालिस्तान गौड़ क्लियर अर्थम आवाले खालिस्तान अंटेटो अच्छी मोदी पेड़ा काल अंत स्वच्छमें अर्थम खालिस्तान अंत लैंड आफ् प्यूर अने अर्थम वेला पेरन वीलुटर ऐक्चुअली खालिस्तान मूवेंट स्टार्ट आवड़ा रीजन को सिख्ल कल मन इंडियन गवर्नमेंट हिंदूल के प्राख्यता सिख्ल पै पक्षपात चूपने भाव तो सिख्ल कंटू और प्रत्येक देश उसे वाल रूल बटी वाल कंट्री नड़प्चने उदेश खालिस्तान मूवेंट स्टार्ट अमृतपाल सिंग ने खालिस्तान मूवमेंट की फेस का मारुस्तु पंजाब लोने काकुंडा विदेशाल्लो कूडा दाडुलकु पाल्पडुतुन्नारु। दींतो मन देशंलोने कादु विदेशाल्लोने भारतीयुल्लोने अंड अलागे इंडियन गवर्नमेंट अफिशियल्स एवरैते उंडारो वाल्लो कूडा आंदोलनकरमैन परिस्थितुलैते एर्पड्डायि। निजानिकि ई खालिस्तान विवादं इप्पुडु कोत्तगा पुट्टुकोच्चिंदि एमी कादु, బ్రిటిషర్ల కాలంలోనే మొదలైన ఈ వివాదం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నది. అలా 1980s లో ఈ ఖాలిస్తాన్ మూమెంట్ మళ్ళీ తెరపైకి వచ్చినప్పుడు అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారి మరణానికి కూడా ఒక ఇండైరెక్ట్ రీజన్ అయింది. అసలు మన దేశ భద్రతకే కీ రోల్ ప్లే చేసే సిక్కులు కొంతమంది సిక్కులు మాత్రం ఈ ఖాలిస్తాన్ అనే సెపరేట్ కంట్రీని ఎందుకు అడుగుతున్నారో మీకు అర్థం కావాలంటే ఖాలిస్తాన్ గురించి మీకు అర్థం కావాలి. అండ్ అలాగే సిక్కులు పాటించే సెల్ఫ్ గవర్నెన్స్ అనే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాని గురించి మీకు అర్థం కావాలి. అందుకని కొంచెం హిస్టరీలోకి 16th సెంచరీలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ 16th సెంచరీలో సిక్కులకు మనసుతో ఎలా ఉండేదంటే వాళ్ళు ప్రార్థించే గురువే వాళ్ళని పాలించాలనే నమ్మకంతో ఖాల్సా అనబడే ఒక ప్రాక్టీస్ ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మన కంట్రీలోకి మొఘల్స్ ఎంట్రీ మన దేశాన్ని పాలించడం స్టార్ట్ చేశారో ఇది సిక్కులు ఒక ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రిన్సిపల్స్ కి అగైన్స్ట్ గా ఉన్నదని చెప్పి ఈ సిక్కులు మొఘల్స్ కి ఎదురు తిరిగారు. కానీ ఈ గొడవల్లో చాలా మంది సిక్కులు ఒక ప్రాణాలు కోల్పోవడంతో ఈ గొడవను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. గొడవను కొనసాగించలేకపోయినా కూడా సిక్కుల్లో ఉన్న భావన ఏదైతే ఉన్నదో సిక్కులు ఎవరి కింద బతకరన్న భావన అలాగే కంటిన్యూ అయింది. మనం టైం లైన్ లో ఇంకొంచెం ముందుకొచ్చి చూసినట్లయితే బ్రిటిషర్లు పాలించే టైంలోని వాళ్ళు ఫాలో అయిన ప్రిన్సిపల్ ఏంటి మనందరూ తెలిసిందే, డివైడ్ అండ్ రూల్. ఈ డివైడ్ అండ్ రూల్ ఫిలాసఫీలో భాగంగా వేరియస్ రిలీజియన్స్ మధ్యలోని వేరియస్ క్యాస్ట్ల మధ్యలోని గొడవలు పెట్టి వాళ్ళ పాలన కొనసాగిస్తూ ఉండేవారు. ఈ స్ట్రాటజీలో భాగంగానే బ్రిటిష్ లీడర్స్కు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలోని ఫైట్ చేసిన హిందూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకోవడానికి సిక్కులను బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ చేసుకుని వాళ్ళని రెచ్చగొట్టి హిందువులకి సిక్కులకి మధ్యన విభేదాలు లేపేది. ఎప్పుడైతే ముస్లింస్ కి ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ డిక్లేర్ చేశారో సిక్ లీడర్ అయిన వీర్ సింగ్ బట్టి కూడా సిక్కుల కోసం ఒక ప్రత్యేకమైన దేశం కావాలంటూ ఖాలిస్తాన్ అనే వర్డ్ ని మొదటిగా వాడారు. దీంతో రిలీజియన్స్ మధ్య విభేదాలు స్వతంత్రం తర్వాత కూడా కంటిన్యూ అయ్యాయి. అండ్ అలాగే మన కాన్స్టిట్యూషన్ లో కూడా సిక్కులకు సెపరేట్ కేటగిరీ లేకుండా హిందువుల్లోనే సబ్ కేటగిరీగా కన్సిడర్ చేయడం, 1966లో పంజాబ్ స్టేట్ ని 3 స్టేట్స్ గా హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గా డివైడ్ చేయడం, చండీగఢ్ జాయింట్ క్యాపిటల్ గా డిక్లేర్ చేస్తూ పంజాబ్ అండ్ హర్యానా షేర్ చేసుకోవాల్సి రావడం, వాటర్ సోర్స్ షేరింగ్, ఇలా ప్రతి విషయంలో కూడా సిక్కులకు దక్కాల్సిన స్టేటస్ సరిగ్గా దక్కలేదని అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ సిక్కుల పట్ల పక్షపాత భావన ఏదైతే ఉన్నదని వాళ్ళు ఫీల్ అవుతున్నారో అది అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పే భావన వాళ్ళలో కూడా ఎక్కువగా ఏర్పడింది. ఈ భావన 1980-1990 దశకంలో హింసాత్మక రూపం దాల్చింది. దీనికి అంటే రివోల్ట్గా మారడానికి మేజర్ కారణం జర్నల్ సింగ్ బింద్రన్ వాలే. ఇతని ఖాలిస్తాన్ గొడవను మళ్ళీ తెరపైకి తెచ్చి కొంతమంది సిక్కుల గ్రూప్కి లీడర్గా మారి చాలామంది హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ కిడ్నాప్లు, అమాయకమైన ప్రజలపై దాడులు ఇలాంటివి చాలా జరిపించేవాడు. అండ్ ఈ రివోల్ట్ నార్మల్ దాడులతో ఆగలేదు. 1985లో కెనడాలో ఖాలిస్తాన్ కోరుకునే కొంతమంది సిక్కులు టొరంటో నుంచి ఢిల్లీ వచ్చే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉన్నదో దానిలో బాంబు దాడి జరిపి ఏకంగా 329 మంది చావు కారణమయ్యారు. దీనిలో 13 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే 82 మంది ఉన్నారు. అప్పట్లో జరిగిన ఈ బాంబు దాడి కెనేడియన్ హిస్టరీలోనే డెడ్లీస్ట్ టెర్రర్ అటాక్గా ఇప్పటికీ పేర్కొంటారు. అసలు ఈ గొడవ అంతా సిక్కులు బాగు కోసం చేసే పోరాటమేనా అంటే అస్సలు కానే కాదు. ఎందుకంటే ఈ గొడవల్లో ఎక్కువగా నష్టపోయేది సిక్కులే. కొంతమంది మతపిచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా గవర్నమెంట్ని ఆడించడానికి పవర్ కోసం ఇలాంటి వేర్వేరు ఉద్దేశాలతో చేసే ఇలాంటి అనవసరపు సపరేట్ నేషన్ ప్రాపగాండా వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది సిక్కులు ఈ ఖాలిస్తాన్ మూవ్మెంట్కి అగేన్స్ట్గా ఉండేవారు.
అండ్ ఈ ఖాలిస్తాన్ మూమెంట్ లో ఉన్న గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళని కూడా వదిలిపెట్టేవారు కాదు. ఈ జర్నల్ సింగ్ ఆగడాలు ఎక్కడికి ఆగకపోవడంతో ఈ జర్నల్ సింగ్ ని కంట్రోల్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ జర్నల్ సింగ్ ఎంతకు తెగించారంటే 1982 లో అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకుని అక్కడే గన్స్ అమ్యునేషన్స్ నుంచి స్టేట్ లో టెర్రర్ అటాక్ ప్లాన్ చేశాడు. ఈ గోల్డెన్ టెంపుల్ సిక్కులకు చాలా పవిత్రమైన ప్రదేశం అవడంతో టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ధైర్యం లేక చాలా రోజులు గవర్నమెంట్ కామ్ గా ఉన్నా అతని దారుణాలు మరింత ఎక్కువగా అవ్వడంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ ను ఆర్డర్ చేశారు. ఇందులో భాగంగా పోలీసులు గోల్డెన్ టెంపుల్ లోకి ఎంటర్ అయి ఈ జర్నల్ సింగ్ అండ్ అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అటాక్ జరిపారు. ఈ అటాక్ జరుగుతున్నప్పుడు జర్నల్ సింగ్ ఒక అనుచరులు అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో చాలా మంది అమాయకమైన ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోవలసి వచ్చింది. ఈ ఆపరేషన్ జర్నల్ సింగ్ అయితే చనిపోయాడు. కాకపోతే సిక్కుల్లోని వాళ్ళకి ఎంతో పవిత్రమైన ఈ గోల్డెన్ టెంపుల్ లోని ఈ ఆపరేషన్ ప్లాన్ చేసిన గవర్నమెంట్ మీద మరింత ద్వేషం పెరిగింది. అదే ద్వేషం ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ ను ఆర్డర్ చేసిన ఇందిరాగాంధీ గారి చావుకు కారణమైంది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారిని ఇద్దరు సిక్ బాడీ గార్డ్స్ చంపారో దేశం మొత్తంలోని సిక్కులకు అగైన్స్ట్ గా యాంటీ సిక్ ప్రోగ్రామ్లకు దారితీసే ఎంతో మంది అమాయకమైన సిక్కులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఈ మారణ హోమం తర్వాత చాలా మంది ఖాలిస్తాన్ అనే మూమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోయారు. అప్పుడు మర్చిపోయిన ఈ ఖాలిస్తాన్ గొడవ మళ్ళీ ఇప్పుడు తెరపైకి రావడానికి కారణం అమృత్పాల్ సింగ్. అసలు ఈ అమృత్పాల్ సింగ్ ఎవరు? దీని గురించి మీకు అర్థం కావాలంటే అసలు విషయం మీకు తెలియాలి. ఏంటంటే అప్పట్లో మర్చిపోయారు అనుకున్నామే, కానీ అందరూ ఈ గొడవను మర్చిపోలేదు. ఈ ఖాలిస్తాన్ మూమెంట్ని మర్చిపోలేని కొంతమంది వేరే విదేశాలకు వెళ్ళి అక్కడ గ్రూపులు ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాని వాడుకుని మన ఇండియన్ గవర్నమెంట్ పంజాబ్ మీద అండ్ అలాగే సిక్కుల మీద పార్షాలిటీ చూపిస్తుందంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఈ సోషల్ మీడియా గ్రూప్స్లోనే వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్ అయిన అమృత్పాల్ సింగ్ తన ఫ్యామిలీ యొక్క బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని దుబాయ్లో చూసుకుంటూ సోషల్ మీడియాలో ఇండియా అగైన్స్ సిక్స్ అంటూ డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేసేవాడు. అండ్ మన దేశంలో పంజాబ్లోని ఈ వివాదాన్ని కంటిన్యూస్గా రెచ్చగొడుతున్న గ్రూప్ ఏదైతే ఉన్నదో వారిస్ పంజాబ్ దే అనే ఆర్గనైజేషన్ యొక్క హెడ్ అయిన దీప్ సిద్ధు సడన్గా చనిపోవడంతో ఆ గ్రూప్కి లీడర్ లేకపోవడంతో అప్పుడు యాక్టివ్గా సోషల్ మీడియాలోని వేరియస్ వీడియోలు పెడుతున్న ఈ అమృత్పాల్ సింగ్ సెప్టెంబర్ 2022లోని మన ఇండియాకు వచ్చి ఈ గ్రూప్కి లీడర్ అయ్యాడు. కేవలం ఒక్క నైట్లోనూ తన వేషధారణ మొత్తం మార్చి 1980 ఈ ఖాలిస్తాన్ గొడవను బాగా రెచ్చగొట్టిన జర్నల్ సింగ్ ఎలాగైతే ఉండేవాడో అలాగే సేమ్ తన వేషధారణ గొడవ టర్బన్ కట్టి జర్నల్ సింగ్ 2.1 మళ్ళీ ఖాలిస్తాన్ గొడవను తెరపైకి తెచ్చాడు. అండ్ అలాగే పంజాబ్లో ఉన్న సిక్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టడానికి 16th century సిక్కులు ఫాలో అయ్యే ఖాల్సా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలని, అంటే ప్రాపర్ సిక్ లాగా సిక్స్ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వాలని, డ్రగ్స్కి దూరంగా ఉండాలని స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేసి అతను ఒక మంచి లీడర్గా పోర్ట్రేట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ అమృత్పాల్ సింగ్ ఒక అసలు రూపం ఇది కాదు. ఈ యాంటీ డ్రగ్ సెంటర్స్లోని డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖాలిస్తాన్ ఫౌజ్గా మారుస్తున్నాడు అని చెప్పి ఎప్పటికప్పుడు న్యూస్లో ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఈ గ్రూప్కి లీడర్ అయిన అమృత్పాల్ సింగ్ వాళ్ళ కోసం నిలబడతాడనే నమ్మకం పెంచుకోవడానికి వాళ్ళ గ్రూప్ మెంబర్ కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు ఈ గ్యాంగ్తో కలిసి అంజనాల పోలీస్ స్టేషన్ మీద అటాక్ జరపడంతో ఇతని మీద ఆ గ్రూప్లో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా నమ్మకం పెరిగిపోయింది. దీంతో పంజాబ్లో సిచ్యువేషన్ మరింత దారుణంగా మారింది. అండ్ ఈ అమృత్పాల్ సింగ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ట్రై చేసినప్పుడు అతను వేషధాన్ని మార్చి మార్చి తప్పించుకుంటూ తిరిగాడు. అండ్ ఇవన్నీ జరగడానికి ముందే తను ఖాలిస్తాన్ కోసం చావడానికైనా సిద్ధమని స్టేట్మెంట్స్ రిలీజ్ చేశాడు. అండ్ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని ఓపెన్ గా బెదిరించడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇది మాత్రమే కాదు, రీసెంట్ గా పోలీసులకి అతని ఫాలోవర్ ఒక ఫోన్ దొరికినప్పుడు ఆ ఫోన్ లో సెపరేట్ నేషన్ గా ఖాలిస్తాన్ కోసం డిజైన్ చేసిన ఫ్లాగ్, కరెన్సీ, గన్స్ తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన ఏకేఎఫ్ గ్రూప్ అంటే ఆనంద్పూర్ ఖాలిస్తాన్ ఫౌజ్ అని వీళ్ళు పెట్టుకున్నారన్నమాట పేరు, వాళ్ళ వీడియోస్ దొరికాయి. రీసెంట్ గా మార్చి 18th ఈ అమృత్పాల్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు 25 కిలోమీటర్లు చేస్ చేశారు. అయినా కూడా తను తప్పించుకుని తన వేషధారణను మార్చి మార్చి వేరియస్ రాష్ట్రాలు దాటు చివరికి నేపాల్ వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. అండ్ ఈ అమృత్పాల్ సింగ్ దొరకపోయినా కూడా అతని కీలక అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి గొడవలు చెలరేయకూడదు అని చెప్పి ఈవెన్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఒక వారం పాటు ఆపేశారు. అండ్ ఈ ఖాలిస్తాన్ యాక్టివిస్టులు మన దేశంలోనే ఈ అటాక్స్ చేయట్లేదు, వీళ్ళు విదేశాల్లో కూడా ఈ అటాక్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గా కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియాలోని మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని వెళ్తున్న వాళ్ళపైన అటాక్ చేశారు. అండ్ అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ మీద కూడా దాడులు జరిపి ఇండియన్ ఫ్లాగ్ ని తీసేసి ఖాలిస్తాన్ ఫ్లాగ్ ని ఎగిరేశారు. ఇలా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా గ్లోబలీ గొడవని అయితే పెద్ద చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ ఖాలిస్తాన్ గొడవ వెనకాల, అంటే ఈ గొడవను ఎంత ఇలా రెచ్చగొట్టాలంటే దీని వెనకాల ఫండింగ్ అయితే కావాలి కదా, ఈ ఫండింగ్ ఎవరిస్తున్నారు వీళ్ళకి? వేరియస్ న్యూస్ ఏజెన్సీస్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం పాకిస్తాన్ ఒక ఐఎస్ఐ ఈ ఖాలిస్తాన్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఫండింగ్ మాత్రమే కాదు, ఇండియాలోని పీస్ని డిస్టర్బ్ చేయడానికి వీనో పాకిస్తాన్ ఎంతకైనా తెగిస్తుందని ఈ పాకిస్తాన్ ఒక ఐఎస్ఐ వీళ్ళకి ఫండింగ్తో పాటు గన్స్ ఇవన్నీ ఇచ్చి
खालिस्तान फौज का पिलवबड़े एकेएफ ने बलपरुस्तुन्नट्टुगा चेप्तुन्नारु 1600s लो सिख्लोक गौरवंगा स्टार्ट अयिन खालसा प्राक्टिस नि इप्पुडु कोंतमंदि स्वार्थपरुलु वाळ्ळ स्वार्थं कोसं यूज चेसुकोनि मन देशंलो उन्न यूथ नि रेच्चगोट्टि प्रत्येक देशं अंटू अनस्टेबिलिटी नि क्रियेट चेयडानिकि प्रयत्निस्तुन्नारु। दीनि मीद मन गवर्नमेंट त्वरगा याक्षन तीसुकोवाल्सिंदैते उन्नदि एंदुकंटे मन शत्रु देशालु याक्चुअल दीनि वाळ्ळ आयुधंगा मलचुकोवडानिकि अयिते प्रयत्निस्तुन्नट्टुगा मनकि ऑलरेडी అర్థమవుతుంది। యాక్చువల్లీ మనం మాట్లాడుకోవాలంటే సిక్కులు మన దేశం కోసం చాలానే చేశారు। యాక్చువల్లీ మన దేశ భద్రతలో కీ రోల్ ప్లే చేసేది కూడా వాళ్ళే। కాకపోతే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్న ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఓవరాల్ గా సిక్ కమ్యూనిటీకి అయితే బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది। ఓవరాల్ గా ఖాలిస్తాన్ ఒక ఇష్యూ ఇది। ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి। అండ్ ఈ ఖాలిస్తాన్ ఇష్యూ గురించి అమృత్పాల్ సింగ్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలియనట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి। అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన టీం పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి। ప్రయత్నించండి। నేను సాయికృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను। టిల్ దెన్ బై బై, టేక్ కేర్।